टेन्थ क्लास स्टूडेंट्स रोज तो भिक्षा पाठम अतं दी तो पद्य भाग मोतम पद्याल चक्कर नेवाली अला प्रति पदार्थ वरस पड़ता रेपी मत नोट्स कंठस्थ पद्या भावाल बटी प्रति पदार्थ भावाल बटी राय तरवा क्वेश्चन एंड आंसर्स वाट जोली की तरह हेदा लिसन हियर विनि अस्तमिंप जेरिनाडु हिमकरुडु शिष्युलेगाकयुतंबु चिगुरुबोडि व्रतमु तप्पि भुजिंपकवलयनु कादु नेडु निन्नटि मरुनाडु निक्कुवंबु ओ चिगुरुबोडि चिगुराकु वंटि शरीरपु गलदाना అస్తమింపజేరినాడు సూర్యుడు హిమకరుడు హిమకరుడు అంటే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు శిష్యులే కాక ఆయుతంబు శిష్యులే కాకుండా ఛాత్రులు చట్టువులే కాకుండా వాళ్ళని వదలి వ్రతము తప్పి భుజింపగవలయును కాదు భుజించుటకు వీలు కాదు వాళ్ళని వదలి విడిచి భుజించుటకు వీలు కాదు నేడు నిన్నటి మరునాడు మక్కువంబు నేడు నిన్నటి మరునాడు నిన్న ఉపవాసం ఉన్నాడు అలానే ఉపవాసం ఉంటాడు ఇది నిజము వాస్తవము మళ్ళీ ఒకసారి చూడండి అస్తమింపజేనాడ హిమకరుడు శిష్యులేగాక యుతంబు చిగురుబోడి వ్రతము తప్పి భుజింపవలను కాదు నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను రెస్సగాక యో మునివరా నీవు శిష్య ఘనమొంగుని చెయ్యనరమ్ము విశ్వనాథుని కృప పేర్మి నందరతి తిరుచను దెంచిన కామధేనుంబడి కొనునట్లు పెట్టుదు నపారములైన అభిభిషితాన్నముల్ అన కమలానన పద్మం వంటి ముఖము గలదానా అనవుడు అనగా పరాశరుడు వ్యాసుడు అనగా నల్ల నవ్వి ఆమె కొంచెం నవ్వి ఇట్లను ఈ విధంగా అన్నది లెస్సగాక మంచిది కాక యో మునివరా ఓ మునివరివుడా నీవు శిష్యగణము కొని నీవు శిష్యుల యొక్క సమూహాన్ని తీసుకుని చెయ్యన వెంటనే రమ్ము విశ్వనాథుని కృప పేర్మి విశ్వనాథుని యొక్క కరుణాతి చేయించేత ఎందరు అతిథులు తనుదించిన ఎందరు అతిథులు వచ్చినప్పటికీ కామధేనువు వణికొనున్నట్లు కామధేనువును వశపరుచుకునే విధంగా అపారములైన అనేకములైనటువంటి అభిప్సితాన్నముల్ ఇష్టమైనటువంటి కోరిన పదార్థాలు పెట్టుదును పెట్టుతాను చూడండి అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక యో మునివరా నీవు శిష్యగణమొంగుని చెయ్యన రమ్ము విశ్వనాథుని కృప పేర్మి నందర తిథిల్చు నిధించిన కామధేనువు బనికొనునట్లు పెట్టుదు నపారములైన అభిప్సితాన్నముల్ గొడుగు పాగల గిలకలు గులకరింప అలా అనగా ఆ యొక్క ఆ పార్వతీదేవి అలా అనగా అనినట్లుగాక మహాప్రసాదంబని వేదవ్యాసుడు శిష్యులం గూర్చుకొని భాగీరథికేని ఉపస్పర్శలా ఆచరించి ఏదెంచిన అనిన ఆ విధంగానే అని మహాప్రసాదం అని చెప్పి వేదవ్యాసుడు శిష్యులను తీసుకుని గంగానదికి వెళ్ళి తగినటువంటి స్నానములు ఆచనములు ఆచనములు అన్నీ ఆచరించి రాగా కొడుగు పాగల గిలకలు గులకరింప ఇందు బింబాస ఎదురుగా నేగు తెంచి శాత్ర సహితంబుగా పరాశర తనోజు బంతి సాగింతే భుక్తి శాలాంతరమునా భుక్తి శాలాంతరమునా ఇందు బింబాస్యనా చంద్రముఖము కలంటిదానా చంద్రముఖము కలిగినటువంటి ఆమె గొడుగు పాగల గిలకల గులకరింప గొడుగు
का గొడుగు ఆ యొక్క శబ్దాలు గిలకలు మోగుతూ ఉండగా ఎదురుగా నేగు తెచ్చి వాళ్ళకి ఎదురుగా చాత్రులు ఆ వ్యాస మహర్షికి వారి యొక్క శిష్యులకు ఎదురుగా వెళ్ళి చాత్ర సహితముగా పరాశర తనూజ బంది సాగించే చాత్ర సహితముగా పరాశర తనూజుడు పరాశరుని యొక్క కుమారుడు వేదవ్యాసుడు బంతిలో కూర్చున్నాడు బంతిలో కూర్చునగా భక్తి శాలాంతరమున ఆ యొక్క వంటశాలలో వెళ్ళి వాళ్ళు కూర్చోగా వారికి ఆమె వడ్డించింది ఆమె వడ్డించింది గొడుగు పాగల గిలక కలు గిలకరు గొడుగు పాగల గిలకలు గులకరింప ఇందు బింబాసే ఎదురుగా నేగు తెంచి శాత్ర సహితంబుగా పరాశర తనూజ బంతి సాగించే భక్తి శాలాంతరమున మళ్ళీ ఒకసారి చూడండి అస్తమింప చేరినాడ హిమకరుడు శిష్యులేగాక ఎయుతంబు సిగురు బోడి వ్రతముదప్పి భుజింపగ వలయుడు వలను కాదు నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు అనవుడు నల్ల నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక యో మునివరా నీవు శిష్యగలముకని చెయ్యనరమ్ము విశ్వనాథుడి కృప పేర్మినెందర అతిథులు జనుదించిన కామధేను బడికొనున్నట్లు పెట్టుదు నపారములైన అభిసిదాన్నముల్. ఈ పద్యాన్ని మీరు నేర్చుకుని పద్యాన్ని భావాన్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టాలి. ఇది ఒకసారి చూడండి గొడుగు పాగల గిలకలు గులకరింప నిందు బింబాసే ఎదురుగా నేగు తెంచి చాత్ర సహితంబుగా పరాశర తనూజు బంతి సాగించే భక్తి శాలాంతరమున. ఓకే, దీనితో అయిపోయినట్లు. ఇక్కడ తర్వాత మళ్ళీ అలంకారాలు మళ్ళీ మొదటిగా వచ్చి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సరే, ఇది ఈ పద్యం మాత్రం ఈ అనవుడు నల్ల నవ్వి అనేటువంటి పద్యము నేర్చుకొని వాట్సాప్ గ్రూప్లో రాసి వాట్సాప్ గ్రూప్లో పెట్టండి.